పవన్ కిటికీ రెక్కలు తీసి కూర్చున్నాడు. ప్రతిరోజు ఎదురుగా ఉన్న కిటికీలో కనిపించే అందమైన అమ్మాయి అందం ఆస్వాదించడం అతనికి దినచర్యగా మారింది. ప్రతిరోజు అమ్మాయి కూడా అతనికి కనిపించేలా వాళ్ళ కిటికీ దగ్గరికి వస్తుంది. పవన్ కోసం వస్తుందో లేక తన డైలీ దినచర్యగా వస్తుందో తెలియదు, కానీ పవన్ మాత్రం అతని కోసమే వస్తుంది అనుకుంటున్నాడు. ప్రతిరోజు అదే టైంకి తను వస్తుంది అని తెలిసినా మనసు మాత్రం తను ఇంకా రాలేదని ఎదురు చూడటం, అసలు వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే ఎలా అని అనవసరమైన ఆలోచనలు ఆలోచించడం అలవాటైపోయింది. ఇంకా తను వచ్చేసరికి అతను పనులన్నీ పక్కన పెట్టేసి తనని చూడాలనే ఆశతో అక్కడే అలాగే రోజు చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అంటే అతనికి చాలా ఇష్టం. గడిచిన నెలలుగా తన కోసం ఎదురు చూడటం, తను వచ్చాక తనని చూడడం సహజంగా జరిగిపోతున్నాయి. కానీ ఒక అనుమానం మాత్రం కుదిపేస్తుంది. ఆమె అతని వైపు చూస్తుంది కానీ ముఖంలో ఎలాంటి భావం కనిపించదు. అందుకే అప్పుడప్పుడు అసలు తను నన్ను పట్టించుకుంటుందా లేక మామూలుగా చూస్తుందా అనిపిస్తుంది. అలా అనుకోవడం అతనికి ఇష్టం లేని విషయం కాబట్టి, లేదు లేదు తనకంటే నేనిష్టమే, లేకుంటే నన్ను చూడ్డానికి ఎందుకు వస్తుంది, ప్రతిరోజు అతన్ని చూడ్డానికే అన్నట్లు వస్తుంది. కొంచెమైనా అతని మీద ఇంట్రెస్ట్ ఉందని అతనికి అతనే సమర్థించుకుంటాడు. ఎందుకో కొన్నిసార్లు అతనికి వచ్చే సందేహాలే అతన్ని కుదిపేస్తాయి. దానికి తోడు అతని బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అతన్ని ఎప్పుడు సమర్థించడు. అసలు అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా అని నిలదీస్తాడు. వాడి ప్రశ్నలో లాజిక్ ఉంది, అందుకే వాళ్ళిద్దరికీ పడదు. పవన్ ఎడ్డేమంటే అతను తడ్డేమంటాడు, కానీ ఏం చేస్తాడు, వదులుకోలేడు. ఎందుకంటే అతను అతని అంతరాత్మ, ఎప్పుడు అతని లోపాలు ఎత్తి చూపుతూ ఉంటాడు. పవన్ మాత్రం చేయాలనుకున్నది చేస్తాడు, కానీ వాడి వాదనలో అదెందుకు అలా చేశావు, అది పాపం, ఇది పుణ్యం, ఇది చేస్తే మోసం తగ వాని బొందా అని నీతివాక్యాలు చెప్పి వేపుకు తింటాడు. కొన్నిసార్లు వాడి సంఘర్షణకి పవన్కి బీపీ పెరిగిపోతుంది. ఏ మాటకా మాట గాని ఆ అమ్మాయి అందం వర్ణించలేనిది. ఆ ఇంట్లో నుంచి వెలుగులు నింపే చందమామలా కనిపిస్తుంది. ముత్యాల్లాంటి కళ్ళు, చూడచక్కని ముఖం. ఆ అమ్మాయి అందానికి నిర్వచనం అంటే అతిశయోక్తి కాదు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, పోతూ పోతూ అతని గుండెల్లో బాణాలు వేసి వెళ్ళిపోతుంది. తన మానాన తాను వెళ్ళిపోతుంది, కానీ అతను పడే బాధ ఎప్పుడు తెలుసుకుంటుందో. ఏమంత అంత కంగారు, ఎంతగానో పరితపిస్తున్నాడు కదా, ఇంకో గంటుంటే ఏం పోయే, మళ్ళీ రేపటి సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతిరోజు అలా ఎదురు చూడడం అతనికి ఇష్టమైనా కష్టంగా అనిపిస్తుంది. ఏదైనా రోజు ఒక పని చేస్తుంటే అది తేలికవుతుంది అంటారు, కానీ ఇతనికి అది భారమవుతుంది. కానీ ఏం చేస్తాడు, చూడకుండా ఉండలేడు, చూడనిదే ఆగలేడు. చాలాసార్లు ఆమెను చూడకూడదు అనుకున్నాడు, కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. దీన్నే ప్రేమంటారా? అందుకేనేమో మూసీ నదిని కూడా లెక్క చేయకుండా భాగమతిని చూడటానికి కలీగ్ కుతుబ్ షా ప్రతిరోజు గోల్కొండ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాడంట. ఎండ తీవ్రత పెరిగింది, మెల్లగా అతని వీల్చైర్ పక్కకి జరిపాడు. అన్నట్లు అతని గురించి పూర్తిగా చెప్పలేదు కదూ. పవన్ జాబ్లో జాయిన్ అయిన బ్యాంకుద్యోగి, జాబ్ రాగానే ఇంట్లోకి అద్దెకి దిగాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే మధ్యదారుల్లో యాక్సిడెంట్ అయ్యింది, రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. అతని అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు, అప్పటి నుంచి అతను నానమ్మ దగ్గర కలిసింటున్నాడు. గత నెల రోజులుగా వీల్చైర్కి బానిసైపోయాడు. ఇంకో వారం రోజులుంటే వీల్చైర్ నుంచి విముక్తి పొందవచ్చు, కానీ ఇలాగే ఉంటే బాగున్ను అనుకున్న అబ్బే వద్దు, ఇంకా ఈ దాగుడు మూతలు ఆపి అతని ఫ్రెండ్గాడు చెప్పినట్లు ఆ అమ్మాయిని కలిసి విషయం చెప్పాలి అనుకుంటున్నాడు. అందుకే కట్లు విప్పిన వెంటనే అమ్మాయిని కలవాలి అని మనసు ఆరాటపడుతుంది. ఆ రోజే అతనికి బ్యాండేజ్ విప్పారు. కట్లు విప్పిన ఆనందం కంటే ఆ అమ్మాయిని కలవబోతున్నానే ఉత్సాహం పెరిగింది. ఒక సత్యాన్ని తెలుసుకోబోతున్నట్లు, ఏదో ఘనకార్యం సాధిస్తున్నట్లు ఆమెను కలవబోతున్నానే ఆనందం నిలవనీయడం లేదు. కానీ అతని అంతరాత్మ గోల ఎక్కువయింది. అరే తొందరపడకరా, ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ముందు పరిచయం పెంచుకుని తన గురించి తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రారా అని ఒకటే గోల. ఎహన్ నువ్వు ఊరుకోరా బాబు, ముందు నన్ను వెళ్ళనివ్వు, నీ బోడి సలహాలు నాకు వద్దు అని వాడి మాటలు నెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. దువ్వెన తలని దువ్వడం, ముఖానికి క్రీములు రాసుకొని ట్రిమ్ముగా రెడీ అయ్యి బయలుదేరాడు. తన ఇంటి ముందుకు వెళ్ళి కాపు వేశాడు, తను మాత్రం ఇంకా రాలేదు. మళ్ళీ అవే ప్రశ్నలు, తను వస్తుందా రాదా అని. ఓ మెరుపు తీగ మెరిసినట్లు, ఓ అందాల తార దారి తప్పి ఎదురు వస్తున్నట్లు తను నడుచుకొని వస్తుంది. తను వయ్యారంగా అద్భుత కన్యలా నడిచి వస్తుంది, కానీ అదేంటి, ఒక చిన్న పాప చేయి పట్టుకుని నడుచుకొని వస్తుంది. ఒక్క క్షణం పవన్ బిత్తరపోయాడు. అతని కలల ప్రపంచం పేకల మేడలా కూలిపోయింది, పాతాళానికి నెట్టివేసినట్లు అనిపించింది. ఇంతలో అతని అంతరాత్మ, అరే నీకు ముందే చెప్పానా తన గురించి ముందే తెలుసుకోరా అని, ఇప్పుడు కూడా తొందరపడకు, చూసేవన్నీ నిజాలు కాదు, ఒకసారి అమ్మాయిని కలువు అంటున్నాడు. కానీ పవన్ మూడ్ ఆఫ్ అయింది. కళ్ళ ముందు నిజం కనబడుతుంటే ఏమాలోచించాలి, ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అన్ని పిచ్చి కలలు, ఆమె నుండి అతన్ని ఎవరో దూరం చేస్తున్నట్లు,
ఆ పాప అతన్ని నాన్న అని పిలుస్తున్నట్లు చటుక్కున మెలకు వచ్చింది. అంతే, ఇంక మళ్ళీ నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం తనని ఎంత చూడొద్దు అనుకున్నా ఈసారి చూసిన దృశ్యం మతిపోయేలా చేసింది. తన చేతిలో పాపతో పాటు ఒక బ్లైండ్ స్టిక్తో బయటికి వచ్చింది. షాక్ అయ్యాడు. నిజంగా తను బ్లైండ్ కాదు కదా, కాకుంటే ఆ స్టిక్ ఎందుకు? ఎవరికైనా ఇవ్వడానికి వెళ్తుందా? నిజంగా తనకి కనిపించదా? అందుకేనా నన్ను చూసినా ఎటువంటి భావం పలకడం లేదా? ఓ మై గాడ్! ఇంతలో మళ్ళీ తన అంతరాత్మ వచ్చి, ఒరే, నేను చెప్పేది ఇప్పుడైనా విను, ఇప్పుడైనా డైరెక్ట్గా మాట్లాడు, అన్నిటికీ తొందర ఎక్కువే, నెల తక్కువ వెదవా అన్నాడు. అప్పుడు పవన్, నువ్వు ఆగరా బాబు, నాకు అసలే చిరాగ్గా ఉంది, మధ్యలో నువ్వొక్కడవే అన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? తనకి పెళ్ళయ్యిందా? తను బ్లైండ్ అని మనసు అంగీకరించడం లేదు. కానీ నిజం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎలా కాదంటాం? కళ కాదు కదా అని కింద కాళ్ళు చూసుకున్నాడు. బాగానే ఉన్నాయి. ఆ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. కానీ ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చాడు. ఒరే, ఇప్పుడైనా నా మాట విన్నావు, మంచి నిర్ణయం తీసుకున్నావని మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం పవన్ ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. లోపలికి రండి అని ఒక తియ్యటి స్వరం వినిపించింది. ఆ ఇంట్లో ఒక బామ్మ, ఒక పాప, ఆమె ఉన్నారు. పవన్ అతన్ని పరిచయం చేసుకున్నాడు. అప్పుడు తను కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది. అప్పుడు పవన్ బామ్మను ఆమె వివరాలు అడిగాడు. బాబు, తన పేరు ప్రియాబాబు, దిక్కు మొక్కు లేక జబ్బుతో ఉన్న నన్ను చేరదీసింది. అదుగో అమ్మాయి, ఒక అనాథ, దాన్ని కూడా చేరదీసింది. తను ఒక బ్లైండ్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. వచ్చిన జీతంతో మమ్మల్ని చూసుకుంటుంది. అందం, చదువు, సంస్కారం, దయా గుణాన్ని ఇచ్చి చూపు లేకుండా చేశాడు ఆ దేవుడు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఎంత పొరపాటు పడ్డాడో అనిపించింది. భారమైన హృదయంతో ఇంటికి వచ్చాడు. మనసులో రకరకాల ఆలోచనలు. ఇంకా మనకి ఎందుకు వదిలేద్దాం అనుకున్నాడు. తన అంతరాత్మ కూడా అదే చెప్పింది. కానీ ఆ రాత్రంతా ఎడతెగని అంతర్మదనం. నిన్నటి వరకు నీ కళల ఇవరాని అన్నావు, నీ దేవత అనుకున్నావు, తన అందాన్ని కవులకి అందని భాషలో వర్ణించావు, ప్రేమన్నావు. మరి ప్రేమంటే ఇదేనా? అవయవాల సౌందర్యమే నీ దృష్టిలో ప్రేమంటే అంత సౌందర్యానికి విలువలేదా? అంత సౌందర్యం అర్థం చేసుకునే మనసు లేదా? నీ సంస్కారం ఏమైంది? నీ చదువు ఏమైంది? నువ్వు నేర్చుకుంది ఇదేనా? నీ ప్రేమ అబద్ధమా అని అతని అంతరాత్మ నిలదీసింది. కాదు కాదు, నా ప్రేమ అబద్ధం కాదు, నా మనసుకి ఇన్ని రోజులు తన అందం మాత్రమే నచ్చింది. కానీ ఇప్పుడు తన దయా కరుణ సంస్కారం ముందు అందం తక్కువ అనిపిస్తుంది. అతనిలోని మనిషి మేల్కొన్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్తూ వస్తూ సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆమె చెయ్యందుకోవడం అతనికన్నా అదృష్టవంతుడు ఇంకెవరో ఉండరేమో అనిపించింది. ఒకరోజు అతని మనసులో మాట ఆమెకు చెప్పాడు. ఆమె అంగీకరించలేదు. తను ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, తన మీద జాలి చూపించడం నచ్చదు. అందుకే ముఖం మీద తిరస్కరించింది. నిన్ను అనాథని అనుకుని దగ్గరకు తీసుకోలేవా అని జాలిగా అడిగాడు. అలాగే అతని ప్రేమ విషయం ఆమె కోసం కిటికి దగ్గర చూసింది మొదలు ఆమె కోసం ఎదురుచూపులు పరితపించడం జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. కానీ ఒక అబద్ధం కలిపి చెప్పాడు. సరేనంది, ఎగిరి గంతేశాడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతని అంతరాత్మ వచ్చి, అరే, అన్నీ బాగానే చెప్పావు, కానీ ముందే తను బ్లైండ్ అనే విషయం నీకు తెలుసని ఆ అబద్ధం ఎందుకు చెప్పావు అన్నాడు. దానికి పవన్, అవును, అబద్ధమే చెప్పాను, లేదంటే తనని జాలిపడి చేసుకుంటున్నా అని ఖచ్చితంగా ఒప్పుకోదు. నాకు ముందే బ్లైండ్ అని తెలిసి ప్రేమించాను అంటే తన దృష్టిలో ఉన్నతంగా ఉంటుంది. ఒరే, తనకి నిజం చెప్పి దూరం చేసుకునే కన్నా అబద్ధం చెప్పి తన మనసులో స్థానం సంపాదించడం ముఖ్యమనిపించింది అన్నాడు. ఆ తర్వాత వాళ్ల పెళ్లి అనాథాశ్రమంలో జరిగింది. ఈసారి వాళ్ల శోభనానికి కిటికీ సాక్షిగా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.